మార్పు అంటే ఇదేనా మేస్త్రి? ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్పు, నంది నుండి గద్దర్ అవార్డులుగా మార్పు, టీఎస్ నుండి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు, ఉన్న పేర్లలో మార్పులు చేయడం అంటేనే మార్పు అంటూ కూడా ప్రస్తుతం ఇది విపక్ష పార్టీలకు అస్త్రంగా మారిపోయింది. ఎందుకు అస్త్రంగా మారింది అంటే దీంట్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఇక్కడ మార్పు పేరుతో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క తలరాతలను మార్పు చెందించిందా? దాంతోపాటు గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అంటూ చెప్పిన పార్టీపై విమర్శలు గుప్పించలు, ఈడీ కానీ సిబిఐ కానీ అనేక రకాల దర్యాప్తు సంస్థలకు అనేక చోట్ల కూడా కంప్లైంట్లు ఇచ్చి లేఖలోనూ అస్త్రాలను సంధించిన పరిస్థితి కనబడింది. మరి అలాంటప్పుడు ఆ లేఖలన్నింటి మీద ఇప్పుడు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెసే కాబట్టి ఎంత మేరకు వాటి మీద దర్యాప్తు చేయబోతున్నది? ఇప్పటి వరకు విచారణ పేరుతోనే కాలయాపన చేశారా, లేకపోతే నిజంగా కూడా దర్యాప్తు ముమ్మరం జరిగిందా అనేది తెలంగాణ ప్రజలలో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకు అంటే గతంలో విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శ అస్త్రాలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి చేసిన తప్పిదాలను బయటికి తీసి ప్రజాకోర్టులో ఉంచలేకపోవడానికి కారణమేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, దాంతోపాటు ప్రగతి భవన్ కావచ్చు, అమరవీరుల స్మారక చిహ్నం కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, లేకపోతే ఇటు మేడారం, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్లన్నీ కావచ్చు, ఇటు పోతిరెడ్డిపాడు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ప్రతి దాని మీద కూడా విమర్శన అస్త్రాలు సంధించిన కాంగ్రెస్ పార్టీ మరి నేడు అధికారంలోకి వచ్చినాక ఏ మేరకు వాటిలో దర్యాప్తు చేయబోయింది, ఏ మేరకు వాటిని దర్యాప్తు చేస్తున్నది అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఆయుధాలను ఇస్తున్నది అని చెప్పడంలో కూడా మరో డౌట్ లేకపోలేదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి, ప్రజాభవన్ పేరును ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చి తెలంగాణలోని ప్రతి ఒక్కరి కూడా సమస్యలను మేము పరిష్కరిస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం అదేవిధంగా శుక్రవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తిగా కూడా మీ వినతి పత్రాలను మేము స్వీకరిస్తామంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక గొప్ప ఆలోచననే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసినప్పుడు దాని అమలు కూడా అంతే గొప్పగా ఉండాలి కదా. మరి ఏమైంది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయిన పరిస్థితి. ఎందుకు అంటే ప్రజాభవన్ పేరును కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాభవన్ వీడి ప్రజల్లోకి రాలేకపోతున్నాడు, దాంతోపాటు దాని చుట్టూ కూడా ముళ్ళకంచెను పెట్టుకున్నారు, ఆ ముళ్ళకంచెను దాటి ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నారనేది గతం. ఆ తర్వాత ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకో పక్కన ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని ముందు కంచెను కూడా కూల్చేసిన పరిస్థితి కనబడింది. దానిపై అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2012లోనే పూర్తి స్థాయిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి దీన్ని వేయించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది.